పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఏంటి పరిస్థితి, ఏ విధంగా? అగ్ని పరీక్ష చెప్పారు కదా, అగ్ని పరీక్ష అతనికి అంత ఈజీ కాదు, అతను అంత ఈజీ కాదు. చంద్రబాబు చంద్రబాబుతో లేకుండా ఉంటే వేరుగా ఉండేది. ఇవాళ చంద్రబాబుతో చేతులు కలిపి చంద్రబాబు తప్పులు కూడా ఆయన సమర్థిస్తూ ఇవాళ నిన్న అమిత్ షా మాట్లాడతాడు, మొన్న వాజ్పేయి ఏ మొహం పెట్టుకుని మాట్లాడతారయ్యా బీజేపీ ఆయన చేతులు, మోడీ లాంటి ఆయనతో కూడా పిచ్చి అబద్ధాలు మాట్లాడిస్తారు, పిచ్చి పోలవరం ఎందుకు ఫినిష్ చేయాలా, ఎందుకు ఫినిష్ చేయాలా? అసలు కేంద్రం చేయాల్సిన దాన్ని చంద్రబాబు ఎందుకు, మేము స్టేట్ మా ప్రెస్టేజ్ మేము చేసుకుంటామని ఎందుకు తీసుకున్నాడు కమిషన్ల కోసం? ఇప్పుడు ఇప్పుడంటే మళ్ళీ చంద్రబాబు వస్తే మేము ఫినిష్ చేస్తాం, అదే చంద్రబాబు పోలవరాన్ని పేటీఎంగా వాడుకున్నాడని ఇదే మోడీ అంటాడు. అంటే ప్రజలను చెవులో పూలు పెట్టుకున్నారా? మీరేమో ఒకరోజు ఒకరినొకరు ఊసుకుంటారా, ఊసుకుని మాట్లాడతారా, మళ్ళీ ఇంకో రోజు వచ్చి మీరందరూ బుద్ధ బుద్ధ కలుపుతారంటే ప్రజలు మోడీ గారితో కూడా ఇలాంటి దౌర్భాగ్యపు మాటలు పలికిస్తున్నారు. ఏది అది ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే పురంధేశ్వరి బీజేపీ ముసుగులో చంద్రబాబు సెక్రటరీ అక్కడ, కనుక దౌర్భాగ్యం చెబుతుంది. పవన్ కళ్యాణ్ వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళ పవన్ కళ్యాణ్కి ఉన్న పేరేంటి, అవినీతి లేదు, ధైర్యంగా మాట్లాడతాడు, ఎవరినైనా సరే నిలదీస్తాడు, అది కదా. మరి ఆ పేరు కాస్త నాశనం అయిపోయింది చంద్రబాబుతో చేసిన. చంద్రబాబు నిలదీయవే, చంద్రబాబు తప్పులు లెక్క పెట్టవే, చంద్రబాబు గొప్పవాడు అంటావేటి, నీ నోటితో నువ్వే అన్నావు కదా అవినీతి పరుడని, నీ అన్నయ్య రిజైన్ చేయమని అడిగాడు కదా మొదలగడ విషయంలో కాపులకు ద్రోహం చేసావు, నువ్వు రిజైన్ చేయాలి, మీ విశేషాలకు వదిలేస్తానని అన్నాడు చంద్రబాబు దాసనారాయణ, చంద్రబాబు సారీ చిరంజీవి గారు దాసనారాయణ గారితో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడారు కదా. మరి అలాంటి చంద్రబాబు నీకు ఎట్లా ఇవాళ మంచోడు అయ్యాడు? ఆ నిలదీసేసే ప్రశ్నించే నిలదీసే ధైర్యం నాకుందు దమ్ము ఉందన్నవాడు, ఏమైపోయింది ఆ దమ్ము, ఎక్కడ తాకట్టు పెట్టావు, ఎవరికి ఎందుకోసం లొంగిపోయావు, ప్రజలు అడిగే ప్రశ్నలు ఎందుకోసం నువ్వు చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చున్నావు, నువ్వే నేను పడుతుంట అన్నమాట, మేమెవరం అల్లా, నువ్వే అన్నావు గొంతు చించుకున్నాను అన్నావు, అవినీతి తెలుగుదేశాన్ని మించిన అవినీతి ప్రభుత్వం లేదు అన్నాడు, లోకేష్ నీ అంతు చూస్తాడన్నావు, మీరు నా తల్లిని నిందిస్తారా, తల్లిని నిందిస్తే నేను క్షమిస్తాను, జీవితంలో మర్చిపోను, మీ అంత చూడకూడదు అన్నా. ఇవన్నీ ఏమైపోయినాయి, దేనికి లొంగావు, ఎందుకోసం నువ్వు లొంగావు, నీకు లొంగాల్సిన అవసరం ఏమొచ్చింది? వైసీపీ అంటున్నట్టు ప్యాకేజ్ తీసుకున్నావా నిజంగానే, ఆ ప్యాకేజ్ కోసమే లొంగావా, 60 సీట్లు అన్నావు, తర్వాత 40 అన్నావు, ఆఖరికి 21కి లొంగిపోయావు.